So, motion moved. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. I have it. The motion is carried and the following member are suspended from the service of the house for one day. December 1, 2020, Dr. Nimmala Ramanayudu garu. Dr. Nirmana, please leave the place. Please, మీకు చాలాసార్లు చెప్పాం మీ స్థానానికి వెళ్లి మీ వాదనని వినిపించండి అని మీకు చాలాసార్లు నేను చెప్పాను మీరు స్థానానికి వెళ్లి మీరు ఇది చేయండి అని మీరు కాదన్నారు రైట్ సార్ సభ్యుణ్ణి క్లియర్గా మీరు చెప్పిన తర్వాత కూడా ఇష్టారాజ్యంగా రాజ్యాంగానికి విరుద్ధంగా అలా వ్యవహరిస్తుంటే ఇమీడియట్గా అసలు ఈ సెషన్ నుంచి మొత్తం సస్పెండ్ చేయించాలి సార్ ఆయన్ని ఇది ఎట్టి పరిస్థితి చాలా ఇదేంటంటే రాంగ్ సిగ్నల్ వెళ్తుంది సార్ మీరు ఒక పక్క క్లియర్గా ఆర్డర్స్ పాస్ చేశారు ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత కూడా ఏంటంటే ముందున ఇంకొకరు దాన్ని సమర్థించడం అన్ని రూల్స్ నిబంధనలు తెలిసి కూడా ఇలా చేయడం చాలా దారుణం సార్ ఎట్టి పరిస్థితిలో కూడా ఈ సెషన్ నుంచి కంప్లీట్ గా డిస్మిస్ చేయాలి సార్ ప్లీజ్ కూర్చోండి మీరు ఎలా ఉంటే ఇవ్వను అని చెప్పాను కదా మీరు ఎలా ఉంటే ఇవ్వను రైట్ ఏది ఎంత దారుణమైన అబద్ధాలు ఎంత దారుణమైన అబద్ధాలు వీళ్ళు ఆడుతూ ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష వీళ్ళు ఆడే అబద్ధాలు చూస్తూ ఉంటే అధ్యక్ష 2018కి సంబంధించి అధ్యక్ష 2018కి సంబంధించి 2018కి సంబంధించిన ఇన్సూరెన్స్ 2018కి సంబంధించిన ఇన్సూరెన్స్ 2019లో అక్టోబర్లో 415 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఒకసారి చూడండి అధ్యక్ష ఒకసారి అందరూ కూడా చూడాలి అధ్యక్ష మరీ ముఖ్యంగా ఆ తెలుగుదేశం పార్టీ సభ్యులు ఒకసారి చూడాలి ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా 2018కి సంబంధించిన ఖరీఫ్ 2018కి సంబంధించిన అమౌంట్ 415 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ అక్టోబర్ 2019లో ఇవ్వడం జరిగింది తెలిసినా కూడా కావాలని అబద్ధాలు చెప్పే కార్యక్రమం జరుగుతూ ఉంది అధ్యక్ష ఇవాళ 2019కి సంబంధించి డిసెంబర్ 15వ తారీఖున మళ్ళీ ఇస్తా ఉన్నాం
ఈసారి ఇచ్చేది 1227 కోట్లు ఇస్తా ఉన్నాం. కారణం ఏందంటే మన ప్రభుత్వమే రైతుల తరపున ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టింది. మన ప్రభుత్వమే రైతుల తరపున ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడం వల్ల ఇది కూడా వేయండమ్మా, ఇన్సూరెన్స్ లో ఏ రకమైన మార్పులు వచ్చాయని చెప్పి. అది చంద్రబాబు నాయుడు గారు ఆయా అధ్యక్ష 2018 ఖరీఫ్, 2018 లో 415 కోట్ల రూపాయలు మాత్రమే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ వచ్చినాయి అంటే, దానికన్నా ముందు సంవత్సరాలు కూడా ఒకసారి గమనిస్తే ఖరీఫ్ లో 537 కోట్ల రూపాయలు, దానికన్నా ముందు చూస్తే ఇంకా తక్కువగా ఇలా ఎందుకు కనిపిస్తా ఉన్నాయనంటే, ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతులు ఇన్సూరెన్స్ కట్టాలి అనంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే ఇన్సూరెన్స్ ప్రీమియములు చాలా ఎక్కువగా ఉండేటివి, ఇన్సూరెన్స్ ప్రీమియములు కట్టుకునేదానికి ఇబ్బందులు పడేవాళ్ళు. ఇన్సూరెన్స్ సొమ్ము కూడా కట్టిన తర్వాత సంవత్సరం తర్వాతనే వచ్చే పరిస్థితి. కాబట్టి రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో అధ్యక్ష డేటా ఇచ్చింది, ఆ 5 సంవత్సరాల కాలంలో ఇన్సూరెన్స్ కట్టే రైతు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే కూడా రైతు ఉత్సాహం చూపించేవాడు కాదు. కానీ అధ్యక్ష మన హయాం వచ్చిన తర్వాత 2019 మన హయాం వచ్చిన తర్వాత అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, దేవుని దయతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్సూరెన్సులు కట్టే వాళ్ళు అధ్యక్ష, అంతకు ముందు సంవత్సరాలలో సగటున 20 లక్షల మంది ఇన్సూరెన్స్ కట్టే పరిస్థితి ఉంటే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019-20 సంవత్సరాల్లో ఖరీఫ్ 2019-20 సంవత్సరాల్లో 58,77,000 మంది రైతులు అధ్యక్ష, ఎక్కడ 20 లక్షల చిల్లర రైతులు, ఎక్కడ 58,77,000 మంది రైతులకు అధ్యక్ష ఇన్సూరెన్స్ ప్రీమియం లేక ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకురావడం, ఇన్సూరెన్స్ పరిధిలోకి రావడం జరిగింది. ఎందుకు ఈ పరిధి, ఎందుకు ఈ మాదిరిగా జరిగింది అనంటే, దానికి కారణం రైతులు కట్టేది కేవలం 1 రూపాయికి తగ్గించడం జరిగింది. రైతుల తరపున ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే కట్టే బాధ్యత ప్రభుత్వమే నెత్తినేసుకుంది కాబట్టి జరిగింది అధ్యక్ష. ఈ రోజు 2019కి సంబంధించిన రైతుల తరపున ఇన్సూరెన్స్ ప్రీమియము రాష్ట్ర ప్రభుత్వం ఎంత కట్టింది అని చెప్పి చూస్తే అధ్యక్ష, 1030 కోట్ల రూపాయలు అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం వాటా, రైతుల తరపున కట్టాల్సిన వాటా కలిపి 1030 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 2019కి సంబంధించిన ఇన్సూరెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కడతా ఉంది అధ్యక్ష. 1030 కోట్ల రూపాయలు మనం కడతా ఉన్నాము, 1227 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ క్లెయిమ్లు సెటిల్ అవుతా ఉన్నాయి. డిసెంబర్ 15వ తారీఖున ఆ చెక్కులు కూడా నేరుగా రైతుల అకౌంట్లలోకి జమ అవుతా ఉన్నాయి అధ్యక్ష. ఇంత క్లియర్గా జరుగుతా ఉన్నా కూడా దారుణమైన అబద్ధాలు, దారుణమైన మోసాలు అధ్యక్ష. వీళ్ళు ఇదే మాదిరిగానే చేసినట్టుగా అయితే, ఇదే టాపిక్ కానీ టాపిక్ మీద పట్టుకొని ఒకే టాపిక్ మీద ఇదే మాదిరిగా చర్చ జరగకూడదు అని చెప్పి చూస్తూ ఉంటే, ఇది ఈ రకంగా కొనసాగించడం కూడా ధర్మం కూడా కాదు అధ్యక్ష. అధ్యక్ష, నేను మరొకసారి కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, వీళ్ళందరూ ఈ మాదిరిగా అరుస్తూ ఉంటే నిజంగా ఏదన్నా మీనింగ్ఫుల్ చర్చ కూడా జరిగే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష. ఇంకొక 10 నిమిషాలు వీళ్ళకి టైం ఇవ్వండి అధ్యక్ష. వీళ్ళు వెళ్ళి వాళ్ళ చైర్లలో కూర్చొని సభా గౌరవాన్ని పాటిస్తే మీరు సభలో వాళ్ళని ఉండనిచ్చేదానికి పర్మిషన్ ఇవ్వండి అధ్యక్ష. లేకపోతే మాత్రం చెప్తా ఉన్నాను అధ్యక్ష, ప్లీజ్ మూవ్ అ మోషన్ ఫర్ సస్పెన్షన్ ఆఫ్ దీస్ పీపుల్ ఫ్రమ్ ది హౌస్ అధ్యక్ష. ఇంకా సభ జరగాలి, బిల్లులు ఉన్నాయి, బిల్లులు పెట్టాల్సిన కార్యక్రమాలు ఉంటాయి. ప్రజలకు అసలు అసెంబ్లీ ద్వారా ప్రజలకు ప్రభుత్వం చేస్తా ఉన్న మంచిని తీసుకొని పోయి ఏం జరుగుతా ఉంది, ఏం చేస్తా ఉంది అని చెప్పి చెప్పాల్సిన ధర్మం ప్రభుత్వం మీద ఉంది, తెలుసుకోవాల్సిన ధర్మం ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉంది. ఇది ఖచ్చితంగా మనం మర్చిపోకూడదు అధ్యక్ష. ఇది ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఒకసారి చూస్తే అధ్యక్ష, 2016-17 అధ్యక్ష కేవలం 17,79,000 మంది మాత్రమే ఇన్సూరెన్స్ పరిధిలోకి వచ్చారు అధ్యక్ష. 2017-18లో కేవలం 18,22,000 మంది మాత్రమే ఇన్సూరెన్స్ పరిధిలోకి వచ్చారు అధ్యక్ష. 2018-14లో కేవలం 24,83,000 మంది మాత్రమే ఇన్సూరెన్స్ పరిధిలోకి రావడం జరిగింది అధ్యక్ష. 3 ఏళ్ళ యావరేజ్ చూస్తే 20,28,000 మంది మాత్రమే ఇన్సూరెన్స్ పరిధిలోకి వచ్చిన పరిస్థితి. అదే 2019-20 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరపున ఇన్సూరెన్స్ అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వమే కట్టడానికి ముందుకొచ్చిన తర్వాత ఒక్కసారి గమనిస్తే 58,77,000 మంది రైతులు ఏకంగా ఇన్సూరెన్స్ పరిధిలోకి రావడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, ఆ చివరి కాలం ఒకసారి గమనిస్తే అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం
రైతుల తరపున ఎంత కడతా ఉందని చెప్పి ఒకసారి గమనిస్తే 2016-17 లో కేవలం 228 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ అమౌంట్ కట్టేది అధ్యక్ష 2017-18 లో 535 కోట్లు 2018-19 లో 415 కోట్లు సగటున ఆవరేజ్ కింద చూస్తే 393 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కట్టే పరిస్థితి అదే 2019-20 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరపున ప్రభుత్వము మేమే కడతాము అని చెప్పి మిందేసుకుంది రూపాయి మాత్రమే రైతుల దగ్గర నుంచి మీరు కడితే చాలు అనింది కాబట్టి ఏకంగా 1030 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కట్టడానికి ముందుకు వచ్చింది అని చెప్పి కూడా ఇవాళ చెప్తా ఉన్నారు అధ్యక్ష ఇలా 1030 కోట్ల రూపాయలు కట్టడమే కాదు 1030 కోట్లు కట్టడమే కాదు అధ్యక్ష డిసెంబర్ 15వ తారీఖున 1227 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ బటన్ నొక్కిన వెంటనే వాళ్ళందరి అకౌంట్ల దగ్గర కూడా పడిపోయేట్టుగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష The question is that the Andhra Pradesh Fish and Poultry Control Bill 2020